ఇరవై నెలలు ఉంది, ఇంకా 60 నెలలు ఉందా, ఎంత ఉందో 50 నెలలు, ఎంత ఉంది 100 రోజులకి 40 రోజులు. మన నాగేంద్రరావు నాయకులు 100 రోజులకి ఇంకా 40 రోజులే ఉంది, మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఇప్పుడు కేసీఆర్ గారు సీనియర్ కూడా అదే చెప్తా ఉండే, 100 రోజులు చూడండి, తొందరపడకండి అని చెప్పండి. మేము కూడా తొందరపడతలేము, కానీ రేవంత్ రెడ్డికి యాడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాం, తప్పించినాం. అదే విధంగా తప్పిస్తే ఊకో, తప్పించిన అనుకుంటున్నాం. రెండవ చెప్పినాం, ఏమన్నాం, అక్క చెల్లే మీ అందరికి నేను మాటిస్తున్నా, డిసెంబర్ లో కరెంట్ బిల్ కట్టకుర్రి, సోనియమ్మ కడుతుంది, తొందర పడకుర్రి అన్నాం. మరి డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి రాని వచ్చే ఏమాయా నాయన అంటే గృహజ్యోతి అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. అన్నల కూడా ఆయన హైదరాబాద్ లో ఉండే మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్నల కూడా కటింగ్ పెట్టే ప్రయత్నం చాలా అయింది. ఒక ఇంటికి ఒకటే మీటర్ అని, రేషన్ కార్డు ఉండాలంటే హేమలత బాగా మాట్లాడింది, రేషన్ కార్డు ఉండాలని, ఇంకోటని ఇంకోటని మళ్ళా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అందుకే నేను అనేది హైదరాబాద్ లో ప్రతి బస్తీలో 40 గజాల ఇల్లున్నా, 60 గజాల ఇల్లున్నా, అలా 4-5 కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి. అందుకే మనం రేపు డిమాండ్ చేయాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఏమని, ప్రతి మీటర్ కు 200 యూనిట్లు నువ్వే చెప్పినావు, తప్పకుండా ఇయ్యాలి, ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊకోదు, మొత్తం హైదరాబాద్ అంతటి కూడా ఒకటి చేసి ఇచ్చిన అందరికి పుస్తకం వచ్చిన 400 పీసు ఒకసారి తీసుకుపెట్టిన 400 పీసు పుస్తకం ఎవరో వచ్చిన ఒకసారి చూపెట్టు మంచిగా అందరు అందరు సభలోకి కాలం కూర్చుపాకరెడ్డి వచ్చాక మంత్రం కోసుకుని కాలం 400 పీసు హామీలల్లా ఇవన్నీ ఉన్నాయి. ఒకటి రెండు కాదు, ప్రెస్లో కూడా ఇంటితం, ప్రెస్లో కూడా చేయాలి. అయితే ఈ 400 పీసు హామీలల్లా ఆ రోజేమో అందరికి అన్ని అని చెప్పారు, ఇవాళ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏం చెప్తున్నారు ఎక్కడైనా, ఈ 400 పీసు హామీల కోసం 53,000 కోట్లు పెడుతున్నా బడ్జెట్ లో ఈ సంవత్సరంలో అని చెప్పిండు. కానీ వాస్తవం ఏంది, మా ఆడబిడ్డలు చెప్పిండు, అత్తకేమో 4,000, అత్తకు 4,000, మామకు 4,000, ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళు ఉంటే చెరి 4,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తామని చెప్పిండ్రు మహాలక్ష్మి అనే స్కీమ్ లో. కానీ ఇవాళ బడ్జెట్ ఏం చేసిండ్రు, ఇవాళ అన్నిటికీ కటికీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 50